శారదాం ప్రణమామ్యహం శారదాం ప్రణమామ్యహం శ్రీమా శారదా భక్త సమ్మేళనాన్ని పురస్కరించుకొని శ్రీ శారదాదేవి చరితామృతాన్ని చదివే భాగ్యాన్ని మనకు కల్పించిన శ్రీ శారదమ్మ పాద పద్మాలకు సభక్తికంగా పాదాభివందనం చేస్తూ ఈరోజు శారదా చరితామృతంలోని మొదటి అధ్యాయాన్ని చదివే ప్రయత్నం చేద్దాం మొదటి అధ్యాయం కాలావశ్యకత ఈ అధ్యాయంలోని మొదటి అంశం భారతదేశం స్త్రీ ఆదర్శ పరిణామం భారతదేశంలో స్త్రీత్వం ఆరాధింపబడినట్లు మరే దేశంలోనూ జాతిలోనూ ఆరాధింపబడలేదు అనడం నిర్వివాదాంశం వేదకాలం నుండి భారతదేశ చరిత్రను అధ్యయనం చేసిన వారెవరైనా ప్రాచీన కాలంలో స్త్రీలకు ఉండిన స్వాతంత్ర్యాన్ని వారు పొందిన ఔన్నత్యాన్ని ప్రశంసించకుండా ఉండలేరు ఋగ్వేద మంత్రాలను అందించిన ఋషులలో స్త్రీలు ఇరవై మంది కన్నా ఎక్కువే ఉన్నారు ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు వాటిలో కూడా వివేకవంతులైన ఆధ్యాత్మిక ఉన్నత స్థితులను అందుకున్న స్త్రీలు తారసపడతారు చక్రవర్తుల సభలలోనూ పండిత సదస్సులలోనూ చర్చా వేదికలలోనూ వారు పాల్గొన్నట్లు తెలియవస్తుంది వేదకాలానంతరం వారిలో రెండు శాఖలను మనం పరికిద్దాం ఒకటి సద్యోవాహ అంటే వివాహం దాకా విద్యాభ్యాసము చేసినవారు రెండు బ్రహ్మవాదిని వివాహం చేసుకోకుండా ఉన్నత జీవితం గడిపే నిమిత్తం తమను అర్పించుకొని విద్యాభ్యాసము చేసినవారు వేదకాలంలో బ్రహ్మవాదినులే ఆదర్శ మహిళలుగా పరిగణింపబడ్డారు అమృతత్వ స్థితిని ఈ సంపద అందివ్వకపోతే ఇటువంటి సంపద నాకెందుకు ఆ స్థితిని ప్రసాదించే సంపద నాకు అనుగ్రహించండి అని భర్తను కోరిన మైత్రేయి లాంటి ఆధ్యాత్మిక సాధకురాలు ఋషులు అలంకరించిన రాజసభలో అనేకులు వెనుకాడిన తరుణంలో యాజ్ఞవల్కుణ్ణి సాహసంతో ప్రశ్నలడిగిన గార్గి లాంటి బ్రహ్మవాదినులు నాటి ఆదర్శ మహిళలై ఒప్పారడం చూడవచ్చు రెండవ అంశం బ్రహ్మవాదిని ఆదర్శం బ్రహ్మవాదిని అంటే బ్రహ్మాన్ని గురించి చర్చించే స్త్రీ అని అర్థం చెప్పుకోవాలి తక్కిన ఇతర గుణాల కన్నా ఈ గుణమే ఆమెలో ప్రాధాన్యం వహించి ఉంటుంది బ్రహ్మస్థితిలో తాదాత్మ్యం పొందిన ఒక స్త్రీ ఆకాశాన్ని నేనే కన్నాను ఆకాశానికి పైన క్రింద నాధిపత్యమే ఉంది నా దేహం యావత్ ప్రపంచము వ్యాపించి ఉంది వాయువుగా వీచి ఈ ప్రపంచాన్ని సృష్టించాను నా మహత్వంతో భూమ్యాకాశాలను అతిక్రమించి నిలబడతాను నిలబడి ఉన్నాను అని వచించడాన్ని మనం వేదంలో చూడవచ్చు ఈ స్థితిని చేరుకోవడానికి కావలసిన స్ఫూర్తి వేదకాలం నాటి మహిళలలో కానవస్తుంది ఇదే వారి ఆదర్శం కానీ ఈ ఆదర్శం నుండి భారతదేశం అప్పుడప్పుడు వైదొలిగిన సందర్భాలు లేకపోలేదు ఇక మూడవ అంశం ఆదర్శం వేదకాల అంతంలో దీనిని మనం చూడవచ్చు ఆ కాలఘట్టంలో మహిళలతో వేదాధ్యయనం మాన్పించి అన్ని రకాలుగా పురుషుల అడుగుజాడలలో మెలిగే విధంగా వారిని రూపొందించారు పరాయి దేశాల దండయాత్రలు ఫలితంగా సమాజంలో ఏర్పడిన మార్పులే ఇందుకు కారణమని చరిత్ర చాటి చెబుతోంది కానీ సమాజం చేసిన క్షమించరాని తప్పులలో ఇదొకట ఇదొకటని అనడానికి మనం వెనకాడకూడదు ఇందుకు ప్రతిఫలాన్ని ప్రస్తుతం మనం చవి చూస్తున్నాం అయినా దానిలో ఒక చిన్న ఆశాకిరణం ద్యోతకం అవుతుంది వేదం మాత్రమే మహిళలకు నిషిద్ధమైంది కానీ చదువు గొప్పతనము విస్మరించబడలేదు ఇతిహాసాలలోను పురాణాలలోను ఇటువంటి అనేకానేకులు తారసపడతారు ఇక్కడ పురుషుడికి స్త్రీ లోబడినదై ఉన్నా ఆ లోబడడం మూలంగానే పురుషుడు కూడా ఆరాధించే స్థాయికి ఆమె ఎదగగలిగినదని వక్కాణింపబడింది వేదకాలం నాటి బ్రహ్మవాదిని ఆదర్శం అదృశ్యమై ప్రస్తుత కాలంలో ఆదర్శం ఆ స్థానాన్ని స్వీకరించింది ఆదర్శంలో మహిళ అన్ని విధాలుగా తనని పురుషుడికి లోబడినట్లు తలచే ప్రయత్నము కానవస్తుంది స్త్రీని చిన్నతనంలో తండ్రి యవ్వనంలో భర్త వృద్ధాప్యంలో కుమారుడు పరిరక్షించాలి అని వచిస్తోంది మనుస్మృతి ఆమె ఏకైక ధర్మము ఏకైక కర్తవ్యము ఏకైక ఆదర్శము ఏకైక దీక్ష భర్తకు లోబడి ఆతడినే దైవంగా భావించి జీవించడం భగవంతుణ్ణి ఆరాధించక భర్తను కొలవడమే ఆమె అత్యున్నత ఆదర్శం పై పైన చూస్తే ఇది పురుషుడికి స్త్రీని లోబరిచినట్లుగా కనపడవచ్చు కానీ ఈ కాలంలోనే స్త్రీకి అత్యంత ఉన్నత స్థానం ఇవ్వబడడం మన పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ చూడవచ్చు పురుషుడికి స్త్రీ అణగిమణిగి మెలగాలని నిర్దేశించిన అదే మనువు స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఆనందిస్తారు అంటాడు దేవీ మాహాత్మ్యం మరో మెట్టు పైకి స్త్రీలందరూ దేవీ అంశలని వక్కాణిస్తోంది ఈ స్త్రీ ఈ లోకంలో కానవచ్చే స్త్రీలందరూ నా అంశలే ప్రతిరోజు ఉదయం మనం స్మరించే ఏడుగురు మహిళామణులు పతివ్రతాదర్శపు పరాకాష్ఠను చేరుకున్నవారే అహల్యా ద్రౌపదీ సీత తారా పంచకన్యా తే నిత్యం మహాపాతనాశిని అహల్య ద్రౌపది సీత తారా మండోదరులను నిత్యం స్మరించే వారి పాపాలు నశిస్తాయి అని వచిస్తున్నది సంప్రదాయ శ్లోకం ఈ ఐదుగురితో పాటు సావిత్రి అనసూయలను కూడా చేర్చుకోవడం పరిపాటి ఈ ఏడుగురి జీవితాలు ఒక అద్భుత సత్యాన్ని మనకి వెల్లడిస్తాయి వారిలో కొందరు పరి పరి విధాలుగా పురుషుల హింసకు గురైన వారు కానీ అగ్ని పరీక్షల నన్నింటిలో జయప్రదంగా రాణించి పొటం పెట్టిన బంగారంలా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నారు ఇక్కడే పతివ్రతాదర్శపు తల్లివేరును మనం చూస్తున్నాం పాతివ్రత్యమే ఆ తల్లివేరు త్యాగం సహనం తపస్సు లాంటి సద్గుణాలన్నీ దానిలో అంతర్గతమై ఉంటాయి ఇక నాల్గవ అంశం సీత మూర్తి భవించిన పాతివ్రత్యాదర్శమే సీతగా అలరారుతున్నది అశోకవనంలో సీతను చూచి వచ్చిన హనుమంతుడు రామునితో ఇలా చెప్పాడు రామా అక్కడ నేను పాతివ్రత్య దీక్షా కంకణాన్ని ధరించిన సీతను చూడలేదు మూర్తి భవించిన పాతివ్రత్యము ఎల్ల సహనము మేళవించిన కులీన సంజాతను చూశాను ఆ పతివ్రత శిరోమణి అయిన సీతయే భారతదేశానికి భారతీయతకు భారతీయ సంస్కృతికి మకుటాయమానమై విరాజిల్లుతోంది మన దేశం మన దేశంలా ఇంతగా పరాయి దురాక్రమణకు తల వంచి అధోగతి పట్టిన దేశం మరొకటి లేదనే చెప్పాలి పరాయి దురాక్రమణతో ఒక జాతి మరొక జాతిని బానిసగా చేసుకోవడం వలన పరిణమించే దుర్గతి ఏమిటో మన దేశ చరిత్ర అధ్యయనం చేసే ప్రతి విద్యార్థికి అవగతమే దీనిలో ప్రధానంగా పేర్కొనబడినది సంస్కృతుల మిశ్రమం ఇది అన్ని విధాల వినాశనానికే దారితీస్తుందని ఒకటి వెంట ఒకటిగా పైపడ్డ పరాయి దురాక్రమణలతో దిగుమతి అయిన అనాగరిక సంస్కృ సంస్కృతుల ధాటిని అతిక్రమించి నేటికి మనం హిందువులుగా మనగలుగుతున్నామంటే అందుకు కారణం ఆ సీతమ్మ తల్లి మన స్త్రీల నరనరాల్లో జీర్ణించుకోవడమే ఐదవంశం ఐదవ అంశం కాలం చేసిన ఘోరం కొన్ని శతాబ్దాలుగా ఈ సంస్కృతుల మిశ్రమం ఫలితంగా స్త్రీత్వం అడుగంటి పోయింది ఆడది కేవలం భోగ వస్తువుగా పరిగణింపబడసాగింది అయినప్పటికీ ఆమె గొప్పతనమో మహత్వమో తరిగిపోలేదు అప్పుడప్పుడు ఒక పద్మినిగా అహల్యాబాయిగా చెన్నమ్మగా మేరాగా ఆండాల్గా ఝాన్సీ రాణిగా ఆ మహత్వం వికసించనే వికసించింది పురుషుల ఆధిక్యత కాస్త తగ్గిన ప్రస్తుత పరిస్థితిలో అది అత్యంత శక్తివంతమైన ఆయుధంగా స్త్రీ స్వాతంత్రమనే అనే పేరిట అభివ్యక్తం కావడం మొదలయ్యింది ఇక ఆరవ అంశం స్త్రీ స్వాతంత్ర్యం నేడు స్త్రీ స్వాతంత్ర్యం గురించి అభివృద్ధి గురించి ఎంతో వేడిగా వాడిగా చర్చించుకుంటున్నారు వ్రాస్తున్నారు దానిని గురించి మాట్లాడడము రచించడము ప్రచురించడము ఏదో తప్పదన్నట్లు బహిరంగ సభలు పత్రికలు ఒక్కొమ్మడిగా రంగంలోకి దిగాయి కానీ దీని పర్యవసానాలను పక్షపాతారహితంగా కాస్త యోచించి చూస్తే ఈ స్వాతంత్ర్యం వలనూ పురోభివృద్ధి వలనూ నిజంగా సమాజానికి ఎలాంటి శ్రేయస్సు వరగలేదని ప్రతి ఒక్కరూ గ్రహించవచ్చు కుటుంబ ఐకమత్యాలు దెబ్బతింటున్నాయి బాంధవ్యాలు నలిగిపోతున్నాయి వృద్ధాశ్రమాల సంఖ్య పెరిగిపోతుంది పిల్లలు న్యాయస్థానాలకు వెళ్ళి ఈమె నా తల్లి ఈమె నా పట్ల వ్యవహరించాల్సిన కర్తవ్యాలు ఉన్నాయి అని తల్లికి తెలియజేయవలసిన దారుణ పరిస్థితి నెలకొన్నది ఎందుకు నిజానికి ఈ స్త్రీ పురోగతి పొంది ఉంటే ఎందుకు ఇలా జరుగుతున్నది ఆమె కదా గృహ నిర్వహణాధికారి ఆమె పురోభివృద్ధి ఇంత ఇంటి ఐకమత్యానికి భంగం కలిగించేదిగా ఉంటే దానిని పురోభివృద్ధిగా పేర్కొనడం సబబేనా తాపీగా పర్యాలోచించి దీనికి సమాధానం ఏమిటా అని పరికిస్తే లేదు అనే జవాబే వస్తున్నది అలా అయితే ఎక్కడ పప్పులో కాలువేశాం నిజమైన అభివృద్ధి ఏదన్న ప్రశ్న తలెత్తుతున్నది ఏడవ అంశం వాస్తవిక పరిస్థితి వేదకాలం నాటి స్త్రీల స్థితిగతులతో పురాణేతిహాస కాలం నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే నేటి స్త్రీ అందుకు పూర్తి భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తుంది స్త్రీ స్వతంత్రంగా జీవించడానికి అనర్హురాలు అనే పరిస్థితి పూర్తిగా మారి లౌకిక జీవితంలోని సూక్ష్మాలను గ్రహించి అనేక పుస్తకాలను చదవడం వారు ప్రారంభించారు వారు పాల్గొనని రంగమే లేదనడం అతిశయోక్తి కాదు ఎన్నెన్నో సవాళ్లను ఆమె ఎదుర్కొనవలసి వస్తోంది ఇంట్లో కుమార్తెగా కోడలిగా భార్యగా సోదరిగా ఇంటిని నిర్వ నిర్వహించే వ్యక్తిగా వ్యవహరిస్తున్నా అదే సమయంలో సమాజంలో అధికారిగా మంత్రిగా పని మనిషిగా బస్సు కండక్టర్గా పోలీసుగా పనిచేయవలసి ఉంది ఈ స్త్రీ ఎవరిని ఉదాహరణగా ఎంచుకొని జీవించగలదు అదేమిటి మన సీత ఆదర్శం ఏమైందని అడగవచ్చు సీత ఆదర్శం మన నరనరాల్లో జీర్ణించుకొని పోయింది ఆమె మన ఆదర్శ మహిళగానే సదా విరాజిల్లుతున్నది కానీ సీత జీవితం దాదాపు ఒక భార్య అనే స్థానంలో అంతరించిపోతోంది నేటి స్త్రీ జీవితంలో ఇంకా ఎన్నో పరిణామాలు చోటు చేసుకోవడం మనం చూస్తున్నాం ఇన్ని మార్పులను ఇముడ్చుకున్న ఆదర్శం ఏదైనా ఉందా ఈ ప్రశ్నకు జవాబు వెతకడానికి ముందు మనం ప్రస్తుత పరిస్థితిని కాస్త విశ్లేషించుకోవాలి ఎనిమిదవ అంశం స్త్రీల పురోభివృద్ధిలో తప్పుదారి నేటి స్త్రీలు స్వాతంత్ర్యము పురోభివృద్ధి పురుషుణ్ణి దృష్టిలో ఉంచుకొని ఆలోచింపబడుతున్నవి పురుషుడు కారు నడుపుతున్నాడు అందువల్ల నేను నడుపుతాను పురుషుడు మంత్రి అవుతున్నాడు నేను కూడా అవుతాను పురుషుడు ఎవరెస్ట్ అధిరోహిస్తున్నాడు నేను అధిరోహిస్తాను ఇలా ప్రతి విషయంలోనూ పురుషుడికి స్త్రీ ఏ విధంగానూ తీసిపోదని నిరూపించడంలోనే స్త్రీల పురోభివృద్ధి ఇమిడి ఉన్నట్లు ప్రస్తుతం విశ్వసిస్తున్నారు ఇది పూర్తిగా తప్పుదారి నేటి సమాజంలోని దోషాలన్నింటికీ ముఖ్య కారణం ఈ భావనే అలా అయితే స్త్రీలు ఇవన్నీ చేయరాదని ఉద్దేశమా కానే కాదు కానీ వీటిని ఒక పురోభివృద్ధిగా ఎంచి చేయరాదన్నదే మన అభిమతం అలా అయినప్పుడు యథార్థమైన పురోభివృద్ధి ఏది ఇందుకు జవాబు తెలుసుకోగోరితే రెండు వాస్తవాలను స్పష్టంగా అవగతం చేసుకోవడం ఎంతో అవసరం వాటిలో మొదటిది పురాణ కాలం నాటి స్త్రీల జీవితం తెలిపే గుణపాఠం రెండు మనస్తత్వ శాస్త్ర వాస్తవాలు ఇక తొమ్మిదవ అంశం పురాణ కాలం నాటి స్త్రీ జీవితం తెలిపే గుణపాఠం సప్త ఋషులతో పాటు ఏడుగురు మహాపతివ్రతలను కూడా ఉదయం స్మరించుకుంటారు హిందువులు సుఖాలను జీవితాన్ని దేశాన్ని త్యజించి దీర్ఘకాలం తపస్సు చేస్తూ మహోన్నతిని పొందిన మహారుషులతో సరి సమానంగా ఈ మహాపతివ్రతను పరిగణింపబడుతున్నారు వీరిలో ఎవరైనా దేశాన్ని త్యజించారా అరణ్యాలలో సంచరించారా కఠోర తపస్సు చేశారా ఏదీ లేదు ఋషులకు దీటుగా మరేదన్నా చేశారా అంటే అది లేదు కానీ జరిగిన దాంట్లో తన నేరం ఏమీ లేకపోయినా భర్త శాపాన్ని కిమ్ అనకుండా స్వీకరించింది అహల్య రావణుని చేష్టలు దుర్మార్గాలని తెలిసి అతన్ని దైవంగా ఆరాధించింది మండోదరి కేవలం లంకను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని సంకల్ప మాత్రంతో దగ్ధం చేయగల శక్తి ఉన్నా అలా చేయకుండా తన భర్త ఖ్యాతిని ఇనుమడింప చేయడానికి ప్రాధాన్యం ఇచ్చి నానా కష్టాలు అనుభవించింది సీతమ్మ ఈ పనులు వారిని అధోగతి పట్టించాయా లేదు కదా అందుకు మారుగా పురుషులు సైతం ఆరాధించే స్థితికి వారిని ఉన్నతులను చేశాయి ఎందుకంటే వారి పాతివ్రత్య మాహాత్మ్యం ఇతర తపస్సుల కన్నా ఉన్నతమైనది కనుక పాతివ్రత్యమనే మానసిక తపస్సే స్త్రీల మహోన్నత ఆదర్శం సహనము పతి పవిత్రత తపస్సు త్యాగము అన్నీ దానిలోనే ఇమిడి ఉన్నాయి ఈ మార్గంలోనే మహిళల పురోగతిని గురించి యోచించాలి మరో ఏ మార్గంలోనైనా మహిళల పురోగతికి ప్రయత్నిస్తే అది వారికే గాక దేశానికి సైతం కీడుగా పరిణమిస్తుంది దీనిని స్వామి వివేకానంద స్త్రీల పురోగతి అనే పేరిట సీత ఆదర్శం నుండి వైదొలగజేసే ప్రయత్నాలన్నీ పరాజయాన్నే చవిచూస్తాయి దీన్నే కళ్ళారా మనం ఇప్పుడు చూస్తున్నాం సీత అడుగుజాడలలోనే మన మహిళలు ముందుకు సాగాలి ఇదొక్కటే మార్గం అని వ్యాఖ్యానించారు ఏ దారిలో పయనిస్తే మన మహిళల సహనము త్యాగము ఇత్యాది గుణాలన్నింటినీ అలవర్చుకొని పాతివ్రత్య ధర్మంలో సుస్థిరులై పురోగతి పొందగలరో ఆ దారిలో వారిని తోడ్కొని వెళ్ళాలి స్వామీజీ తెలిపిన దానిలోని అంశాన్ని మళ్ళీ పరికిద్దాం మహిళలను సీత ఆదర్శం నుండి వైదొలగజేసే ప్రయత్నాలన్నీ పరాజయాన్నే చవిచూస్తాయి స్వామీజీ ఎందుకు ఇలా చెప్పాలి స్త్రీల పురోగతి పట్ల అక్కర వారాయన కానే కాదు మహిళల విద్యావశ్యకత పట్ల భారతదేశంలో ప్రప్రథమంగా స్పందించింది ఆయనే కదా అటువంటప్పుడు ఆయన ఎందుకు ఇలా అన్నారు స్వామీజీ మాత్రమే కాదు హిందూ మతం మాత్రమే కాదు మతగ్రంథాలలోని పుటలను కొద్దిగా తిరగవేస్తే లోకంలోని మతాలన్నీ ఈ అంశాన్ని వక్కానించడం మనం చూడవచ్చు చర్చిలలో స్త్రీలు పూజలు చేయడానికి క్రైస్తవ మతం ఇంతవరకు అనుమతించలేదు ఎటువంటి పరిస్థితిలోనూ స్త్రీలు పురుషులకు సరిసమానమని మహమ్మద్ ప్రవక్త అంగీకరించలేదు ఎంతో తటపటాయించిన తరువాతే బుద్ధుడు స్త్రీలకు తన సంఘంలో స్థానాన్ని కల్పించాడు మతానికి వ్యతిరేక్తమైన కమ్యూనిజము నాస్తికవాదము కూడా స్త్రీలకు అగ్రతాంబూలం కల్పించాయా అంటే లేదనే చెప్పాలి ఎందుకు ఎందుకంటే అలా చేయడానికి వీలు లేదు కనుక పురుషులతో పోటీలు పెరగడం వలన ఎన్నటికీ మహిళల పరిస్థితి పెంపొందదు ఈ సంగతి అవగతం చేసుకోవడానికి ఒకంత మనస్తత్వ శాస్త్రాన్ని ఆశ్రయించాలి ఇక పదవ అంశం మనస్తత్వ శాస్త్రం వెలుబుచ్చే స్త్రీ స్త్రీత్వం స్త్రీత్వ అవగాహనకు స్త్రీత్వం అవగాహనకు అతీతమైన తత్వం అన్నారు శ్రీరామకృష్ణుడు దానిని అట్లే ఒక్కాణిస్తున్నది నేటి మనస్తత్వ శాస్త్రం స్త్రీత్వం అనే రహస్య పేటిక తాళం చెవియే మాతృత్వము మాతృత్వాన్ని దృష్టిలో ఉంచుకొనే ఆమె మనోశరీరాలు నిర్మాణమై ఉన్నాయి ఒక స్త్రీ పురుషుని దరిచేరటం కూడా తాను మాతృత్వం పొందడానికి అతన్ని నిమిత్త మాతృనిగా ఉపయోగించుకోవడానికి మాత్రమే ఈ విషయంలో ఒక స్త్రీ వైఖరి పురుషుని నుండి పూర్తిగా భిన్నమైనది ఈ రీతిలో మౌలికంగానే వేర్పాటు కనబరిచే స్త్రీల ఆదర్శాలు ఆకాంక్షలు పురుషుల వంటివి కావనడం నిజమే కదా ఇక పదకొండవ అంశం మాతృత్వం స్త్రీత్వం మాతృత్వం దిశగా పురోగమిస్తుంది మాతృత్వమే దాని పరాకాష్ట మాతృత్వాన్ని పొందలేని స్త్రీ ఆత్మతృప్తి పొందలేదు ఆత్మతృప్తి లేని స్త్రీ ఇంట్లో ఎలా సంతృప్తిని ప్రశాంతతను పంచి ఇవ్వగలుగుతుంది ఆ ఇల్లు ఆ దేశము పురోగతి దిశగా కాకుండా మరే దిశలో పయనిస్తాయి కనుక మాతృత్వం అనే స్థితి దిశగానే స్త్రీల పురోగమ పురోగమన పదం రూపుదిద్దుకోవాలి ఇక్కడ ఒక విషయం గమనార్హం శారీరకంగా స్త్రీ తల్లి అయినంత మాత్రాన మాతృత్వ స్థితిని పొందినట్లు కాదు మానసికంగా అందరినీ తన పిల్లలుగా పొదివి పట్టుకోగల ఉదాత్త గుణాన్నే మాతృత్వంగా వ్యవహరిస్తాం సోదరి నివేదిత అభిప్రాయం ఈ అంశాన్ని మరింత స్పష్టంగా విసదపరుస్తుంది అనే ఉత్కృష్ట ప్రేమ ఉన్నదే అది స్వాభావికంగా భార్య ప్రేమను కూడా మించిపోతుంది భార్య ప్రేమలో సుఖం ఉన్నప్పటికీ కొన్ని సమయాలలో అది ఊగిసలాడుతుంది కానీ తల్లి ప్రేమ అవసరాలకు అనుగుణంగా మన పట్ల పొంగి పొరులుతుంది ఘోర నరకంలో సహితం అది మనల్ని అనుసరిస్తుంది మాతృత్వం ఎన్నడూ మాసిపోదు ఆ ఆశీస్సుల సదా సర్వవేళలా మనకు లభిస్తూనే ఉంటాయి దాని నుంచి మనం వైదొలగలేము ఆ హృదయంలో మనం సురక్షితమైన లాలనలో జీవి జీవించవచ్చు ప్రగాఢ ప్రీతి విడదీయలేని బంధం పవిత్రత ఇవన్నీ ఇంకా మరెన్నో కలగలిసి రూపొందినదే మాతృత్వము భారతదేశంలో మాత అనే భావన కన్నా మరో ఉత్కృష్టమైన ఉన్నతమైన భావన ఏదీ లేదు ఆ ఉత్కృష్ట ప్రేమ దేనిని తనకై ఉంచుకోదు అన్నింటినీ పంచిపెట్టి ఉన్నదాంతో సంతృప్తి చెందుతుంది అన్నింటినీ పంచిపెట్టిన అందుకు ప్రతిఫలంగా దేనిని ఆశించదు ఆ పవిత్ర కాంతి పుంజపు పరిమాణాన్ని అవగతం చేసుకోవడానికి మనం ప్రయత్నించడము లేదు మన మీద మన చుట్టూ చెదిరిపోయే ఆ వెలుగు కిరణాలలో చలి చలికాచుకోవడంతోనే తృప్తి పడిపోతున్నాం దీనినే స్వామి వివేకానంద భారతీయ మహిళా పరిపూర్ణత్వం మాతృత్వమే ఆ అద్భుతమైన సకల దుఃఖాలను భరించే సదా క్షమించే గుణంగళ మాతృత్వమే భారతీయ స్త్రీత్వ ఆదర్శము పరాకాష్ట అని వచించారు కనుక స్త్రీలు పురుషులతో పోటీ పడడం మానుకొని సహనము నిదానము త్యాగము పాతివృత్యము మాతృత్వము వీటిని పరిపూర్ణ దిశగా పయనించడంలోనే తమ యథార్థమైన ఉన్నతి ఉన్నదనే విషయాన్ని ప్రగాఢంగా విశ్వసించాలి ఇక పన్నెండవ అంశం నవీన ఆదర్శం నవీన ఆదర్శ జీవితావసరం కానీ విశ్వాసం కేవలం మాటలతో చేకూరదు నేటి స్త్రీల పరిస్థితిలో పైన చెప్పిన సుగుణాలు మాత్రమే ఆదర్శంగా గైకొని జీవిస్తూ పురుషులతో పోటీలు పడకుండా ఆదర్శాన్ని సాధించుకొని పురుషుల సైతం ఆరాధించే స్థితికి చేరుకున్న వారు ఎవరైనా ఉన్నారా అటువంటి ఆదర్శ మహిళ ఒకరు ఉన్నప్పుడు మాత్రమే నేటి మహిళలలో విశ్వాసం పెంపొందుతుంది ఈ మార్గంలో తన జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది అటువంటి మహిళ ఒకరు ఉన్నారా ఈ ప్రశ్నకు సమాధానంగా పదమూడవ అంశం నేటి మహిళాదర్శపు పరిపూర్ణతయే శ్రీ శారదాదేవి కాళానుగుణంగా తలెత్తిన ఈ ప్రశ్నకు జవాబు శ్రీ శారదాదేవి జీవితమే కేవలం డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఈమె మానవ స్త్రీయేనా లేక స్వర్గంలోని దేవతయా లేక దేవతలు సైతం ఆరాధించే దేవీ పరాశక్తియా అని దిగ్భ్రాంతులను కలిగించేలా జీవించారు భారతీయ స్త్రీత్వ ఆదర్శపు పరిపూర్ణతగా శ్రీరామకృష్ణులు విడిచిపెట్టి వెళ్ళినట్లు మాతృదేవి నాకు తోస్తున్నారు అంటుంది సోదరి నివేదిత కనుక పాఠక మహాశైలార శ్రీ శారదాదేవి జీవితం కేవలం సాధారణమైన సంఘటన కాదు కాలపు లోటు పాట్లను భర్తీ చేయడానికి కాలాధిపతి అయిన భగవంతుడు మనకిచ్చిన వరప్రసాదం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె పావన జీవిత చరిత్రాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన ధ్యేయం సోదరి నివేదిత అన్నట్లు ఆ మాతృత్వ పరిమాణాన్ని కొలవడం కాదు అది అభివ్యక్తం చేసిన విభిన్న వర్ణాలలో ఐక్యమైపోవడమే ఆ వెలుగు కిరణాలలో చలికాచుకోవడమే కాలం నూతనత్వం దిశగా కదిలిపోతున్న మాతృదేవి జీవితం ఆదర్శమయ జీవితంగానే అలరారుతున్నది ఆమె ఈ భూమిలో అరవై ఏడు సంవత్సరాలు మాత్రమే జీవించారు దానిలో దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు తల్లిదండ్రులు బంధువులు భర్త కొద్ది మంది భక్తులు తప్ప బయటి ప్రపంచం తెలియకుండానే జీవించారు తక్కిన ముప్పై సంవత్సరాలలో కూడా ఆమె తెలిసిన వారు కొద్ది వందల మంది శిష్యులు మాత్రమే కానీ ఆమె మహాసమాధి అనంతరం కొన్ని సంవత్సరాలలోనే ఎంతటి మార్పు ప్రస్తుతం ఆమె దివ్య జననిగా మాతృదేవిగా కోట్లాది జనుల పూజలు అందుకుంటున్నారు భారతీయ స్త్రీయత్వపు ఆదర్శానికి పరిపూర్ణతగా భాసిల్లుతున్నారు యుగాచార్యులైన స్వామి వివేకానంద నేటి మహిళల ఆదర్శంగా చేసుకోవడానికి మాతృదేవినే వారికి సూచించారు శ్రీ శారదాదేవి జీవిత అంతరార్థాన్ని మీరింకా అవగతం చేసుకోలేదు క్రమేణా గ్రహిస్తారు శక్తి తప్ప లోకానికి మోక్షం లేదు అన్ని దేశాల కన్నా మన దేశం ఎందుకు వెనక్ వెనకబడి ఉంది ఎందుకు దుర్బలమై ఉంది అందుకు కారణం మనం శక్తిని గౌరవించకపోవడమే ఆ అద్భుత శక్తిని మళ్ళీ వికసింపజేయడానికి మాతృదేవి అవతరించారు ఆమెను కేంద్రంగా చేసుకుని గార్గులు మైత్రేయులు మళ్లీ లోకంలో ఉద్భవిస్తారు ప్రియమైన సోదరులారా ప్రస్తుతం మీరు వారిని గురించి అవగతం చేసుకున్నది బహుస్వల్పం క్రమంగా మీకు యావత్తు తెలియవస్తుంది మరొక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఆదర్శ స్త్రీత్వపు పరిపూర్ణత లేక స్త్రీత్వపు ఆదర్శం అన్నది మాతృదేవి జీవితంలో ఒక అంశం మాత్రమే ఆమె అవతరించడానికి గల వివిధ కారణాలను ఈ పుస్తకంలో మనం చూడబోతున్నాం శ్రీ శారదాదేవి జీవితాన్ని వివేకంతో పరిశోధింపదలిచిన వారికి అదొక ప్రహేళిక అనురాగాన్ని అన్వేషిస్తూ చరించేవారికి అనుగ్రహ వృష్టిని కురిపించే ఆనందమేఘం ఆమె పాదపద్మాలు సజ్జనులు దుర్జనులు పేదవారు ధనికులు చిన్నవారు పెద్దవారు స్త్రీ పురుషులు లాంటి తారతమ్యం లేకుండా అందరికీ శరణాగతిని ప్రసాదించి భవసాగరాన్ని దాటించే అద్భుతమైన పడవ అమ్మా మా దోషాల నన్నింటినీ మీ కరుణతో సుగుణాలుగా తీర్చిదిద్ది మా మనస్సులను నీ పాదపద్మాలకు కట్టిపడేశారు ఇదేం విచిత్రం తల్లి అంటూ ఉన్నది ఆమె గురించిన ఒక పాట అదే ప్రకృతి పరమాం అభయా వరదా శరణాగత జనతాపహరణాగత ప్రణమామి పరాం జననీ జగత కాబట్టి పాఠకులారా రండి ఆ అనుగ్రహామృత వాహినిలో అద్భుత స్నానం చేయడానికి తరలి వెళదాం దీనితో మొదటి అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం సర్వం జగన్మాత పాదార్పణమస్తు స్వస్తి